టీఆర్ఎస్ పార్టీలో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేయడానికి దయచేసి మీరు తీసుకోవాలని డిస్క్వాలిఫై చేయాలి. మా పార్టీ అధ్యక్షుడు ఎన్నోకి ఆదేశాలని ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి మా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు కేసీఆర్ గారి ఆదేశాల మేరకు ఇవాళ స్పీకర్కి దానం నాగేందర్ గారిని డిస్క్వాలిఫై చేయాలని ఇవాళ పిటిషన్ ఇవ్వడం జరిగింది. ఇవాళ మా బీఆర్ఎస్ పార్టీలో గెలిచి ఇలా కాంగ్రెస్ పార్టీ కనువగప్పుకొని చేరినందుకు ఖచ్చితంగా ఇవాళ దానం నాగేందర్ గారిని డిస్క్వాలిఫై చేయాలని ఇలా మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము నలుగురం శాసనసభ్యులము ఇవాళ పోయి ఇవాళ లక్ష్మారెడ్డి గారు ముట్టగోపాల్ గారు కాలేరు వెంకటేశ్వర్ గారు మేమందరం పోయి ఇవాళ పిటిషన్ ఇవ్వడం జరిగింది. స్పీకర్ గారు కూడా ఖచ్చితంగా చూసి మేము యాక్షన్ తీసుకుంటామని చెప్పడం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. నేను ఒక్కటే అడుగుతా ఉన్నాను, ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఏమని చెప్పింది నేనంటే ఆయన అన్న మాటలు మీకు చెప్తా ఉన్నాను. ఒక పార్టీలో గెలిచి ఒక పార్టీలో చేరినోని రాళ్లతోని కొట్టి చంపాలన్నాడు. మరి ఇవాళ ఈ మాట నేనంటలేను, ఇది రేవంత్ రెడ్డి గారు అన్నదే మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. మరి ఇవాళ రాళ్లతోని కొట్టి చంపుతారా? మరి ఇవాళ ఏం చెప్తారు? యావత్ తెలంగాణ ప్రజలకి జవాబు ఏం చెప్తారని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఇలా నేను ఒక్కటే అడుగుతా ఉన్నా దీంతో పాటు ఇలా దానం నాగేందర్ గారిని మీరు ఏమన్నారు? పంజగుట్ట బార్కాడా బీడీలు అమ్ముకునేటోని అని అన్నారు. మరి ఆ బీడీలు అమ్ముకునేటోని ఎందుకు కొనుక్కున్నావు అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. మేము ఖచ్చితంగా చెప్తా ఉన్నాం, బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద కలిసి ఒల్దిపెట్టి పోయిన నాగేందర్ గారిని 101% ఇలా ఎమ్మెల్యేగా డిస్క్వాలిఫై కాబోతా ఉన్నారు. చాలామంది అనుకుంటుండొచ్చు, అరే ఇది ఇప్పుడు కాదు, టైం పడుతుంది కదా, ఇది చేయవచ్చు కదా అని. అట్లా లేదు, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది, 3 మంత్స్ లోపలనే డిసిషన్ తీసుకోవాలి స్పీకర్ గారు అని సుప్రీంకోర్టు కూడా జడ్జిమెంట్ ఇచ్చిన దాఖలు ఉన్నాయి. ఖచ్చితంగా 3 మంత్స్ లోపలనే దానం నాగేందర్ గారు డిస్క్వాలిఫై కాబోతా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. రేవంత్ రెడ్డి గారిని చూస్తున్నా బాగా నవ్వుతున్నాడు, అలా జాయిన్ చేసుకున్నప్పుడు నువ్వు కొట్టినావు మేము తీసుకున్నాం, మేము కొట్టినప్పుడు నువ్వు లేవకుండా కూడా అవుతావని చెప్పి ఈ సందర్భంగా నీకు కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇలా ఒక సింహం ఒక అడుగు ఎనికేస్తే ఎనికేసిందంటే 4 అడుగులు ముందలకి దుంకడానికి ఇది మర్చిపోకు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇంకా మాట్లాడుతూ ఉన్నాడు, మొన్న మేము గేటులు తెరిచినాం మొత్తం వస్తున్నారని. బిడ్డ నువ్వు గేటులు తెరిచినావు, మేము ఇంకా గేటులు తెరవలే. ఇక మేము గేటులు తెరిచిన రోజు మీరు మొత్తం భూస్థాపితం అవుతారు, తస్మాత్ జాగ్రత్త, నోరున్నదని ఇష్టం ఉన్నట్టు మాట్లాడడం కూడా మంచి పద్ధతి కాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్. స్పీకర్ గారు ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం, పరిశీలిస్తాం, మేము ఖచ్చితంగా వీ విల్ గెట్ బ్యాక్ టు యూ అని చెప్పారు. 101% తీసుకుంటాం అనేది ఇదైతే చెప్పిండ్రు, పాజిటివ్గా తీసుకుంటారని మేము ఆశిస్తా ఉన్నాం. నేను ఎక్కడ కూడా గవర్నమెంట్, మేము గవర్నమెంట్ పడేస్తామని మేము అంటలేము. ప్రశాంతంగా 5 ఏళ్ళు నువ్వు నడుపు, ప్రశాంతంగా ముఖ్యమంత్రిగా నువ్వే ఉండు, మేమేమంటలేము. నీవు మీ మేమనే కాదు, నల్గొండ బాంబులో ఖమ్మం బాంబులో వాళ్ళ దాంట్లో వాళ్ళే వేల్చుకుంటారు కావచ్చు. మేము మాత్రం మా పక్షాన మాత్రం, మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన మాత్రం మీ నిండుగా 5 ఏళ్ళు ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.